ప్రజలకు పార్లమెంటు భద్రత గురించి వివరించి చెప్పాల్సిన బాధ్యత ప్రధాని హోంమంత్రి మీద ఉంటుందా లేదా? అది కనీస బాధ్యత కదా. ఆ బాధ్యత నిర్వర్తించకపోగా నిలదీసిన ఎంపీలందరినీ సభలో నుంచి గెంటేయడం నిజంగా ప్రజాస్వామ్య లక్షణమేనా? నిజానికి లోక్సభ స్పీకరు, రాజ్యసభ చైర్మన్ స్వతంత్రంగా పనిచేస్తే ఇట్లా జరిగేదే కాదు. ఇంతమందిని సస్పెండ్ చేసేవాళ్లే కాదు. పిసి శతాబ్దికి మహాపురుష్ మహాత్మా గాంధీ తే, ఈ శతాబ్దికి యుగ్ పురుష్ నరేంద్ర మోదీ హై. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ స్వతంత్రంగా పనిచేయట్లేదు, వంగి వంగి ఎలా దండాలు పెడుతున్నారో, ఎలా స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారో మోడీ ముందు చూడండి అని చెప్పి ఈ వీడియోను ఇండియా కూటమి సోషల్ మీడియాలో వైరల్ చేసింది. లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ తీరుకు నిరసనగా పార్లమెంటు ముఖద్వారం దగ్గర సస్పెండ్ అయిన ఎంపీలంతా మంగళవారం నిరసనకు దిగారు. అప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ హావభావాలను మిమిక్రీ చేశారు.